ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇవ్వండి. ఆరు నెలల్లో నాకు తెలిసిన వాళ్ళ 12 మంది నిరుద్యోగులు చనిపోయారు. కనీసం మాకు నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు. కనీసం ఉద్యోగ నోటిఫికేషన్స్ అయినా మాకు వేస్తే, ఉద్యోగ నోటిఫికేషన్స్ చేసేంత వరకు అయినా నిరుద్యోగ భృతి ఇవ్వండి, ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇవ్వండి. మహిళలకి అసలు రక్షణ లేకుండా పోతుంది. ఆరేళ్ళ చైత్ర అనే పాప చనిపోయింది. ఆ పాపకి కనీసం మీరు టీఆర్ఎస్ కార్యకర్త నుండి సీఎం వైకి ఏ ఒక్కరు కూడా వెళ్ళి పరామర్శించలేదు అని చెప్పేసి, మాకు నోటిఫికేషన్ రావాలి అని నేను మాట్లాడతాను అని అనేసరికి మొత్తం పోలీస్ వాళ్ళు నా మీద రూట్ గా బిహేవ్ చేశారన్న. అసలు మొత్తం నన్ను తీసుకెళ్లి, నన్ను లోనకు తీసుకెళ్లి విజయలక్ష్మి అనే కానిస్టేబుల్ నా మీద అనుచితంగా వ్యాఖ్యలు చేసి నన్ను కొట్టారన్న. దొంగ ముండ అని చిల్లర చిల్లర మాటలు మాట్లాడి ఏం చేసుకుంటావో చేసుకోపోను, నువ్వేం ఎవరికి కంప్లైంట్ చేసుకుంటావో చేసుకో, నా పోలీస్ పవర్ ఏంటో చూపిస్తాను అన్నట్టుగా నన్ను చాలా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి కొట్టారన్న. సిఐఎస్ఐ ఉన్నారన్న, వాళ్ళు వాళ్ళు చూసి కూడా కనీసం వాళ్ళు నన్ను వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదన్న. పోలీస్ వాళ్ళందరూ చెప్తున్నానన్న, పోలీస్ వాళ్ళందరూ కేసరికి తొత్తురుగా మారారన్న. మేము కేసరి పార్టీని, మేము ఆయనకు ఓటు చెడిపోవాలని మిమ్మల్ని ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి 200 మంది వెళ్తే కూడా మాకు మమ్మల్ని అక్కడి నుంచి తరిమి తరిమి కొట్టారన్న. అఫిడవిట్లు 4-5 రోజులు అటు ఇటు తిరిగి అఫిడవిట్లు రెడీ చేసుకున్నాం, అన్ని చేసుకున్నాం, ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళు నిరుద్యోగులు అన్ని చేసుకున్నాము. కనీసం మమ్మల్ని అక్కడికి అక్కడ లోనికి కూడా మమ్మల్ని నామినేషన్ ఏమీ కూడా లోనికి అలౌ చేయలేదన్న. ఎందుకంటే మేము అక్కడ కేసీఆర్ ఓడిపోతానని ఒక భయం పుట్టుకుంది కాబట్టి ఆయన ఖచ్చితంగా మమ్మల్ని అక్కడ కవిత ఎలాగైతే ఓడిపోయిందో ఇక్కడ నేను కూడా ఓడిపోతాను అనే ఒక భయంతోనే మమ్మల్ని నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారన్న పోలీస్ వాళ్ళు. అదే అమ్మ, వాళ్ళు ఏంటంటే పోలీసులతోనే అంచేసి రాజకీయంగా ఆధిపత్యం సాధించాలని చూస్తున్నామా. ధైర్యంగా ఉండండి, కొట్లాడు, పార్టీ ఉంటది, నేను కూడా అండగా ఉంటా. అక్కడి నుంచే మనం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు ఢిల్లీకి, తర్వాత చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలంగాణ స్టేట్ కి ఆన్లైన్ లో కంప్లైంట్ చేయొచ్చమ్మా. నేను మన వాళ్ళకి చెప్తాను, అక్కడ మన వాళ్ళు వచ్చారు, వాళ్ళు మీతో మాట్లాడి కంప్లైంట్ పెట్టిస్తారు. రేపు ఒకవేళ అవకాశం ఉంటే జోస్నా తర్వాత రవళి గారిని పంపించినానమ్మా నీతో మాట్లాడటానికి. వాళ్ళతో హైదరాబాద్ కు వస్తే సిఇఓ దగ్గరికి నేనే ఉంటే హైదరాబాద్ రాండమ్మా. మధ్యాహ్నం నేను చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కు రిటర్న్ లో కంప్లైంట్ చేద్దాం. ఇప్పుడు ఈ పోలీసులు అతిగా ఏదైతే చేస్తుందో వాళ్ళు అట్లా చేయడానికి లేదు. అట్లా చేస్తే ఇమ్మీడియట్ గా ఎన్నికల అధికారి చర్యలు తీసుకోవాలి. రేపు మధ్యాహ్నం నేను ఎంబడుండి నేను తీసుకొని వెళ్ళి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసి ఆ పోలీసుల మీద చర్యలు తీసుకుంటానికి కొట్లాడదామమ్మా. నీకు అండగా నేను ఉంటా. మన వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్ లో ఇప్పుడు ఇమ్మీడియట్ గా కంప్లైంట్.